తెలంగాణ బీజేపీలో పైకి అంతా బాగానే కనిపించినా లోపల మాత్రం సంక్షోభం అంతకంతకు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొని ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అనేది బయటకు కనిపిస్తోంది తనకు తిరుగులేదని బండి సంజయ్ అనుకుంటున్నారు కానీ ఈటెల రాజేందర్ వ్యూహాత్మకంగా నేరుగా కేసీఆర్ను ఢీకొట్టి ఆయనకు ధీటైన నేతను తానేనని ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం ఛాలెంజ్ల బాట ఎంచుకున్నారు గజ్వెల్లో తనకు తానే టికెట్ ప్రకటించుకున్నారు కేసీఆర్పై పై పోటీ చేయబోయేది తానేనని చెప్పుకున్నారు ఆ టెంపోను అలా కొనసాగిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ కేసీఆర్ హుజురాబాద్ వచ్చి పోటీ చేసినా పర్వాలేదన్నారు ప్లేస్ ఆయనే డిసైడ్ చేసుకోవాలని ఆయన్ను ఓడించేది తానేనని అంటున్నారు ఈటల హడావిడి చూసి కేసీఆర్తో ఈటల తలపడుతున్నారనే అభిప్రాయం వచ్చేలా ఉండటంతో బండి సంజయ్ ఉలిక్కిపడ్డారు వెంటనే ఆయన ఈటల తీరును పరోక్షంగా ఖండించారు బీజేపీలో ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకునే సాంప్రదాయం లేదని తనకు కూడా కరీంనగర్ వేములవాడ ఎల్బీనగర్ అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ హైకమాండే టికెట్లు ఇస్తుందన్నారు తనను ఉదాహరణగా చూపించుకున్న బండి సంజయ్ అసలు టార్గెట్ చేసింది ఈటల రాజేందరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో ఈటల అసంతృప్తితో ఉన్నారని తెలిసి ఇటీవల హైకమాండ్ పిలిచి మాట్లాడింది ఆయనకు చేరికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చింది కానీ చేరేవారే పెద్దగా కనిపించడం లేదు ఈటల ద్వారా పార్టీలో చేరితే గుర్తింపు ఉండదన్న ప్రచారం ఆ పార్టీలోనే సాగుతోంది దీంతో ఈటల మరోసారి హస్తిన బాట పట్టారు అక్కడ తన ఇబ్బందులను అధిష్టానం పెద్దలతో చెప్పనున్నట్టు తెలుస్తోంది అలాగే చేరికల వ్యవహారంలోనూ క్లారిటీ తీసుకునే ఆలోచనలో ఈటల ఉన్నట్టు తెలుస్తోంది మొత్తంగా తెలంగాణ బీజేపీ అంతర్గత రాజకీయాలు ఆ పార్టీలో చేరికలపై ప్రభావం చూపుతున్నాయి ఇదే సమయంలో బండి ఇలానే ఆధిపత్య ధోరణి కొనసాగిస్తే ప్రత్యామ్నాయాల వైపు ఈటలు చూడొచ్చని అంటున్నారు అయితే ఆ స్థాయిలో విభేదాలు ఉన్నాయా దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది బీజేపీలో చర్చనీయాంశమైంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి